కేబీసీ న్యూస్ కి స్వాగతం. హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి కేసీఆర్ గారు అమలు పరచలేని వాగ్దానాలను చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ధోరణిలో ఉన్నారు. ఆయన ఈ నెల 16న హుజరాబాద్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుండి బహిష్కరించిన రోజు నుండి, ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజు నుండి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ పార్టీల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేనల్లుడైన హరీష్ రావు గారి చేత డబ్బులు వెదజల్లి కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పైన వ్యతిరేకత ఉంది. 23,000 కుటుంబాలకు దళిత సాధ్యమని చెబుతున్న కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కష్టకాలంలో ప్రాణాలు కోల్పోయి అభాగ్యులైన కుటుంబాలను కానీ, కుటుంబ పెద్ద దిక్కు ప్రాణాలు కోల్పోతే అనాథలైన పిల్లలను కానీ ఎంతమందిని చేరదీసినాడు? రాష్ట్ర ఖజానా నుండి ఎన్ని డబ్బులు ఖర్చు చేసినారు? ఎన్ని ఆసుపత్రులను అభివృద్ధి చేసినారు? ఎంతమంది సిబ్బందిని నియమించారు? ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రహమత్ హుసేన్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉప్పరి రవి, పులి ఆంజనేయులు గౌడ్, శ్రవణ్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్, లింగంపల్లి బాబు, కొమ్ము సునీల్, నాయకులు ముక్కు భాస్కర్, ఎండి సలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన 16 నాడు వచ్చి హుజరాబాద్లో దళిత బంధు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అది ఆ కార్యక్రమాన్ని దళితుల మీద ఏమాత్రం కూడా వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కనుక ముఖ్యమంత్రి గారికి ఉంటే అది ఒక దళిత నియోజకవర్గంలో స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్. కాకపోతే ఓట్లను దండుకోవాలి, అక్కడ ఏ విధంగా వేరే పార్టీలను చిన్నాభిన్నం చేయాలి, ఈటల రాజేందర్ని ఏ విధంగా ఓడించాలన్న ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అందుగురించే ఎప్పుడైతే ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేయడం జరిగిందో, ఎప్పుడైతే ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు బరిలో దిగినాడో ఆ రోజు నుంచి కొనుగోళ్ల కార్యక్రమము మొదలుపెట్టాడు కేసీఆర్ గారు. ఆయన అల్లుడు అయినటువంటి హరీష్ రావు గారు అక్కడ అదే పనిగా కొనడం మొదలుపెట్టినారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఈరోజు టీఆర్ఎస్ మీద. ఆయన 23,000 కుటుంబాలున్నాయి, 23,000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడం సాధ్యమేనా? నేను సాధ్యమే అని అంటున్నాడు. ఆయన చెప్పిన పనులు ఇంతవరకు కూడా ఒక్కటి కూడా చేయలేదు. నిన్న కాక మొన్న వచ్చినటువంటి కరోనా పాండమిక్ లోపల ఆయన ఎంతమందిని ఆదుకున్నాడు? ఆయన ఎంతమంది అనాథలైన కుటుంబాలను దగ్గర తెచ్చి వాళ్ళను హాస్టల్లో పెట్టడమో, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడమో, చదువు చెప్పించడమో, అమ్మా నాన్నలను కోల్పోయినటువంటి వాళ్ళని, ఆర్ఫన్స్ అనాథల్ని ఎంతమందిని దత్త తీసుకున్నాడు? మరి మొన్న కరోనా టైం లోపల ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు రాష్ట్ర ఖజానా నుండి? ఎన్ని హాస్పిటల్ ఇంప్రూవ్ చేస్తావు? ఎంతమంది స్టాఫ్ ఇంప్రూవ్ చేస్తావు? ఏది లేకుండా కేవలము డబ్బులు, ఓట్లు ఎట్లా దండుకోవాలి? రాష్ట్రం యొక్క బడ్జెట్ను దివాలా దించినారు, ఇప్పటికీ అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్నారు. దానికి తోడు దళిత బంధు కార్యక్రమం అని దళితులను బలవేసి ఓట్లు వేయించుకునే కార్యక్రమం ఉన్నది కాబట్టి దళిత సోదరులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. నిజంగా నువ్వు రేపు వచ్చిన తర్వాత 23,000 మందికి ఎవరైతే కుటుంబాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్నికలు అయిపోయే ముందు కనుక నువ్వు పంచగలిగితే, ఇప్పించగలిగితే తప్పకుండా నేను అభినందిస్తాం. కానీ నీ దగ్గర బడ్జెట్ లేదు. మొన్నటికి మొన్న కోకాపేట భూములు అమ్మితే 2,000 కోట్లకు అమ్ముకున్నావు. 2,000 కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ లోపల 150,000 కోట్లు ఉన్న బడ్జెట్లో మీరు కనీసము 2,000 కోట్లు పెద్ద ఇది కాదు, అయినా మీరు కక్కుర్తిపడి అమ్మినారు. మరి అటువంటిది 500,000 కోట్లైనా నేను దళిత బంధును కొనసాగిస్తా అంటున్నారు. మీరు రైతు రుణమాఫీ చేయలేదు, దళితులకు ఇస్తానటువంటి హామీలను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నేను పదే పదే వల్లెవేయడము అది బాగా అనిపించట్లేదు మాకే. మీరు 3 ఎకరాలు ఇస్తారనో, ముఖ్యమంత్రిని చేస్తారనో, లేకపోతే దళితులను ధనవంతులుగా చేస్తారనో, భూమిని కూడా నేనే అన్ని చదువులు చేసి వాళ్ళకు ఇప్పిస్తానని చెప్పినారు. ఏ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు కేసీఆర్ గారు అన్న మాటను అబద్ధాలు, పచ్చి అబద్ధాలు కోరేవాడు అని ఉన్నాడంటే అది రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కడే. దేశంలో కూడా ఇన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈయనే మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఈయనే చివరి ముఖ్యమంత్రి అవుతాడు. 2023 లోపల తప్పకుండా అధికారం కోల్పోతాడన్న భయంతోని ఒకవేళ నేను హుజరాబాద్ ఎన్నికను కోల్పోతే, ఓడిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇక్కడ నా పార్టీ నుండి జారుకుంటారన్న భయంతో ఏ విధంగానైనా బై హుక్ ఆర్ క్రూక్
ఏదో విధంగా చేసి గెలవాలన్న తాపత్రయంతో ఉన్నాడు. దళిత బంధను దళితులకు ఎరవేసి చూస్తా ఉన్నాడు కాబట్టి దళితులు కూడా అప్రమత్తంగా ఉండాలని. ఒకవేళ దళిత బంధను ఎన్నికల ముందే ఒకవేళ నోటిఫికేషన్ రాకముందే నువ్వు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల 10,000 రూపాయలు పెట్టారు పథకాన్ని, మళ్ళీ ఎన్నికల నియమావళిని మీరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన లేదు. కాబట్టి ఇది కూడా అటువంటిది ఒకటే ప్రస్తావన అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, ఈ ముఖ్యమంత్రిని ఈ టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఓడించి తీరాలని నేను హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ¿Qué pasa?